హాయండి, ఆది శంకరాచార్యుల వారు. ఆది శంకరాచార్యుల వారు పుట్టినరోజు శుభాకాంక్షలు. శంకర భగవత్పాదులు ఆది శంకరాచార్యుల వారు సాక్షాత్తు శివస్వరూపం. సంస్కృతం అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్త. శంకర్లు అంటే సాక్షాత్తు మనకి శివస్వరూపం అని మన భారతీయులందరమీ నమ్ముతాం. దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలి స ఏవ శంకరాచార్య సాక్షాత్ కైవల్యనాయక. దుష్టాచారాలను నశింపచేసేయడానికి కైవల్యనాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపం. శ్రోత స్మార్త క్రియలను సుప్రతిష్టం చేసి వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీల లోహితుడు అంటే శంకరుడు అన్నమాట. స్వయంగా శంకరాచార్యుల రూపంలో అవతరించారు అనేసి కూర్మ పురాణం నుండి ఇది గ్రహింపబడింది. మఠం పీఠం అంటే సన్యాసులు బ్రహ్మచారులు వీళ్ళు నివసించేదాన్ని మఠం పీఠం అనేసి అంటారు. అక్కడ దేవతను ప్రతిష్ఠించి తర్వాత అది పీఠంగా మారుతుంది. శంకరులు నలుమూలల దేశంలో 4 పీఠాలని స్థాపించారనేది జగద్విదితం. వీటినే చతుర్మఠాలని పిలుస్తారు. ఇప్పటికీ ఇవి అవిచ్ఛిన్నం కాకుండా వస్తున్నాయి అంటే అది శంకరుల వారి యొక్క మహిమే. అయితే ఇందులో ఈ 4 పీఠాల్లోనూ గోవర్ధన పీఠం, ఇది పూరి ఋగ్వేదం. శృంగేరి పీఠం, శృంగేరి, ఇక్కడ యజుర్వేదం. కంచిపీఠం, కంచిపీఠం ద్వారక, ఇక్కడ సామవేదం. జ్యోతిర్మఠం అంటే బదరీనాథ్, ఇక్కడ అథర్వణవేదం. పీఠాలకి అధిపతుల్ని చేసింది నారాయణుడు, సిద్ధేశ్వరుడు అంటే శివుడు. అంటే శివకేశవులకి భేదం లేదని చెప్పేసి సాక్షాత్తు శంకర్ల వారు ఈ పీఠాలకు కూడా వీళ్ళని అధినాయకులు, అధిపతులుగాను ఉంచారు. ఇక శంకరాచార్యుల వారు రచించిన ఎన్నో రచనలు మనకి ఎన్నో కనబడకుండా కూడా పోయి ఉండొచ్చును. ఆ ఉన్న వాటిల్లో మనకి అన్నీ తెలియకపోయినా కొన్ని స్తోత్రాలు మాత్రమేనండి నాకు తెలిసినవి ఇందులో ఇప్పుడు పెడుతున్నాను. ఆది శంకరులు శంకరాచార్యుల వారు రచించిన స్తోత్రాలు కొన్ని. ప్రార్థనా శ్లోకాలు ఇవి: గురుస్తుతి, గురువాష్టకము, గణేశ స్తోత్రాల్లో శ్రీ విఘ్నేశ్వర షోడశ నామ స్తోత్రము, గణేశ పంచరత్నాలు, గణేశ భుజంగ ప్రయాత స్తోత్రము, గణేశాష్టకము, దారిద్ర దహన గణేశ స్తోత్రము, శ్రీ గణాధిప స్తోత్రము, శ్రీ సంకటరాసన గణేశ స్తోత్రము. శివస్తోత్రాల్లోకి వచ్చేప్పటికీ శ్రీ శివనామావళి అష్టకము, శివ పంచాక్షరి నక్షత్రమాల స్తోత్రము, శ్రీ శివ మానస పూజ, శివాపరాధ క్షమాపణ స్తోత్రము, శివ భుజంగ ప్రయాత స్తోత్రము, శ్రీ శివ పంచాక్షరి రత్నమాల స్తోత్రము, శ్రీ శివ పాదాది కేశాంత స్తోత్రము, శ్రీ శివ కేశాది పాదాంత వర్ణన స్తోత్రము, శ్రీ శివానందలహరి చంద్రమౌళీశ్వర స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రము, మృత్యుంజయ మానసిక పూజా స్తోత్రము, కాలభైరవాష్టకము, వేద పాద శివ స్తోత్రము, దిశశ్లోకి స్తుతి, పార్వతీ వల్లభాష్టకము, పార్వతీశ కథావలంబ స్తోత్రము, లింగాష్టకము, మహేశ పంచరత్న స్తోత్రము, మహానందీశ్వర భుజంగ స్తోత్రము, శ్రీ విశ్వనాథాష్టకము, సాంబ సదాశివ భుజంగ ప్రయాత స్తోత్రము, అమురుక శతకము, ఉమామహేశ్వర స్తోత్రము, అర్ధనారీశ్వర స్తోత్రము, శివపద మణిమాల. ఇప్పటి వరకు ఈశ్వర స్తోత్రాలు గణేషుడివే, ఇప్పుడు విష్ణుమూర్తి స్తోత్రాలండి. శ్రీ అచ్యుతాష్టకము, ద్వితీయ అచ్యుతాష్టకము, పాండురంగాష్టకము, జగన్నాథాష్టకము, గోవిందాష్టకము, రంగనాథాష్టకము, శ్రీ హరి శరణాష్టకము, హరి మీడే స్తుతి నారాయణ స్తోత్రము, శ్రీ నృసింహ భుజంగ ప్రయాత స్తోత్రము, దశావతార స్తుతి, షట్పది స్తోత్రము, శ్రీ భగవన్నామ పూజా స్తోత్రము, శ్రీ బాలకృష్ణాష్టకము, శ్రీకృష్ణాష్టకము, హరినామాష్టకము, పంచాయుత స్తోత్రము, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము, శ్రీ లక్ష్మీ నృసింహ పంచరత్నములు. ఇవి
విష్ణుమూర్తి స్తోత్రాలు. ఇప్పుడు దేవి స్తోత్రాలు. శ్రీ అన్నపూర్ణాష్టకము, అన్నపూర్ణ స్తోత్రము, అంబాష్టకము, అంబాభుజంగ పంచరత్న స్తోత్రము, శ్రీ భ్రమరాంబ స్తోత్రము, భ్రమరాంబక అష్టకము, కాళీ క్షమాప్రార్థన స్తోత్రము, కళ్యాణ వృష్టి స్తవం అంటే పంచదశి స్తవం అని అంటారు దీన్ని, భవానీ భుజంగ ప్రయాత స్తోత్రము, భవాని అష్టకము, మీనాక్షి పంచరత్న స్తోత్రము, మీనాక్షి స్తోత్రము, మీనాక్షి నవరత్నమాల, లలిత పంచకము, దేవి పంచరత్న స్తోత్రం అంటారు దీన్ని, శ్రీ దేవ్యాపరాధ క్షమాపణ స్తోత్రము, శ్రీదేవి నవరత్న మాళికా స్తోత్రము, దేవి భుజంగ స్తోత్రము, దేవి చతుషష్ఠి ఉపచార పూజ స్తోత్రము, గిరిజ దశకము, శ్రీ త్రిపుర సుందరి స్తోత్రము, శ్రీ మహిషాసుర మర్దిని స్తోత్రము, మంత్ర మాతృక పుష్పమాలాత్మక నిత్య మానసిక పూజ, శ్రీ రాజరాజేశ్వరి అష్టకము, ఆనందలహరి, సౌందర్యలహరి, కనకదుర్గానందలహరి, కనకధారా స్తవం, శ్రీ శారద ప్రాతస్మరణము, శ్రీ శారద భుజంగ ప్రయతాష్టక స్తోత్రము. ఇక హనుమంతుడు అండి. హనుమాన్ పంచరత్నాలు, శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తవం, శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, ఇవి హనుమంతుడిది, సుబ్రహ్మణ్యేశ్వరుడిది. అలాగే గంగాష్టకం, గంగాస్తోత్రం, యమునాష్టకం, యమునా స్తోత్రం. ఇంకా ఇవి కాకుండా ఆధ్యాత్మిక ప్రతిపత్తి, ఇందులో ప్రాతస్మరణ స్తోత్రము, భజ గోవింద స్తోత్రము, ఉపదేశ పంచకము, యతి పంచకము, కౌపీన పంచకము అంటారు దీన్ని, స్వరూపానుసంధానాష్టకము, మాయాపంచకము, నిర్వాణ షట్కము, నిర్వాణ మంజరి, ధన్యాష్టకము, మనీషా పంచకము, ఏకీ శ్లోకి, అద్వైత పంచరత్నము, జీవాన్ముక్తానందలహరి, ప్రశ్నోత్తర రత్నమాలిక. ఇవండి శంకరాచార్యుల వారు మనకు అందించిన వాటిలో కొన్ని నాకు తెలిసినవి స్తోత్రాల పేర్లు పెట్టాను.